మరి తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళ రెండో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం జగ్గంపేట నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పెద్దాపురంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటారు టీడీపీ అధినేత. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళ రెండో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం జగ్గంపేట నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పెద్దాపురంలో ఇదేం క్రమ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనున్నారు టీడీపీ అధినేత. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతా ఉంది. మొత్తం 3 రోజుల పాటు పర్యటనలో నిన్న జగ్గంపేటలో చంద్రబాబు పర్యటించారు. ఈ రోజు పెద్దాపురం, రేపు అనపర్తి నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు పర్యటన ఉండబోతోంది. రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ కూడా టీడీపీ ఒక నిరసన కార్యక్రమాన్ని తలపెట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రజలను ప్రజలందరికీ ప్రజలను కలవడానికి కూడా చంద్రబాబు ఈ పేర్లు పెట్టుకుని ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. అయితే నిన్న జగ్గంపేటలో కూడా చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. రాజమండ్రి వేదికోట్ల నుంచి కూడా ఆయనకు ఘన స్వాగతం లభించింది. అది వరకున ప్రజల ఆదరణ కావచ్చు, లేదంటే స్వాగతాలు కావచ్చు, పెద్ద కనిపించారు. ఈ రోజు కూడా చంద్రబాబు జగ్గంపేటను పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి దిశానిర్దేశం కూడా కార్యకర్తలకు నాయకులకు చేయబోతున్నారు. ఇక్కడ ఈ రోజు జగ్గంపేట నుంచి పెద్దాపురం వరకు రోడ్డు ఏర్పాటు చేశారు. తర్వాత తిమ్మాపురం, కట్టమూరు ప్రాథమికంగా కూడా ఇది పెద్దాపురం చేరుకోనుంది. అయితే సాయంత్రం పెద్దాపురంలో బహిరంగ సభలో కూడా చంద్రబాబు మాట్లాడతారు. రాత్రి తామర్లకోటలో బస చేరుతా ఉన్నారు చంద్రబాబు. అయితే మొత్తం 3 రోజుల పరిధి నిలబడిన చంద్రబాబు తీసుకొని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలకు కూడా తరలి వస్తా ఉన్నారు. పార్టీకి ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు కూడా టీడీపీ నేతలు అంచనా వేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కనుక ఓకే, థ్యాంక్ యూ అనిల్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళ రెండో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం జగ్గంపేట నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పెద్దాపురంలో ఇదేం క్రమ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటారు టీడీపీ అధినేత. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ మనీషా. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లాలో 3 రోజుల పాటు పర్యటన కొనసాగుతుంది. ఉమ్మడి తూర్పు జిల్లాలో భాగంగా మొదటి రోజు తెలుగు తమ్ముల మధ్యలో రాజమండ్రి విమానాశ్రయం నుంచి గోకవరం మీదుగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకుని అక్కడ బహిరంగ సభలో అయితే పాల్గొన్నారు. అక్కడ ఇటువంటి నేపథ్యం చూసుకుంటే భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే పాల్గొన్నారు. అయితే ఈ రోజు చూసుకుంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు చంద్రబాబు నాయుడు పర్యటన అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో జగ్గంపేట హెచ్పీ పెట్రోల్ బంక్ పక్క ఉన్న ప్రాంగణంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు చంద్రబాబు. అయితే జగ్గంపేట నుంచి పెద్దాపురం నేజర్ రోడ్ షోలో అయితే పాల్గొంటారు. ఇటు తిమ్మాపురం, కట్టమూరు క్రాసుల మీదుగా దర్గా సెంటర్ లో చంద్రబాబు రోడ్ షో అయితే నిర్వహిస్తారు. అక్కడైతే బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తారు. అయితే సాయంత్రం పెద్దాపురంలో దర్గా సెంటర్ లో అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు అయితే ఏర్పాట్లు చేశారు. దీంట్లో
తెలుగుదేశం పార్టీ సంబంధించి సీనియర్ నాయకులు జ్యోతిల నెహ్రూ అలాగే నిమ్మగడ్డ చంద్రాజప్ప అలాగే గుమ్మడి చంద్రబాబు తదితర నాయకులు అయితే ఈ యొక్క కార్యక్రమం అయితే పాల్గొన్నారు. దీంతో అయితే అంటే ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాకతో అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మధ్య అయితే ఒక కోలాహలంగా మారింది చెప్పుకోవచ్చు. నిన్న నేను చూసుకుంటే ఒక పండగ వాతావరణంలో అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే చేసే పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు మనీష. థ్యాంక్ యూ రాజేష్. నారా లోకేష్ తలపెట్టిన